సరే రెమ్యునరేషన్ మాట్లాడతాను నేను. అందరికి నమస్కారం. సో భీష్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లోనే నేను చెప్పడం జరిగింది, ఈ సినిమా ఆల్రెడీ నేను చూశాను, ఐ లైక్ ఇట్ అని. సో ఆడియన్స్ కూడా ఫ్రైడే రోజు రిలీజ్ తర్వాత ఈ సినిమాని సూపర్ హిట్ టాక్ ఇచ్చినందుకు యూనిట్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా వెంకి చలో సినిమా చేసినప్పుడు, చలో సినిమా తనది ఫస్ట్ సినిమా మంచి హిట్ అయింది, ఇప్పుడు సెకండ్ సినిమా సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ వెంకి రెడీ ఫర్ హ్యాట్రిక్ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకి అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇస్ మంచి 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 టెక్నీషియన్స్ని పెట్టుకొని అన్ని క్రాఫ్ట్ చాలా బాగా చేయించుకున్నాడు. సో ఒక డైరెక్టర్ విజన్లో అలా ఉంటే క్వాలిటీగాతో పాటు ఇలాంటి మంచి సినిమా వస్తుందని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ అండ్ అందరు రష్మికాని పొగుడుతున్నారు. పొగడం కాదు, అది ఏదో లెగ్ బాగుంది, ఎక్కడ పెడితే అక్కడ సూపర్ హిట్స్ వస్తున్నాయి. మొన్నే మాకు సర్లేరు నీకెవరు ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళకు భీష్మ. సో ఇజ్ సినిమా టు సినిమా రష్మిక చాలా తన పర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, బయట కూడా అలాగే ఉంటుంది. సో ఎనర్జీ కానీ డ్యాన్సులు ఎస్పెషల్గా మొన్న సర్లేరు నీకెవరిలో కానీ ఈ సినిమాలో లాస్ట్ సాంగ్లో కానీ డ్యాన్స్ ఇజ్ ఏ సూపర్. హీరోలతో పాటు పోటీ పడుతూ డ్యాన్స్ చేసింది. సో వెరీ గుడ్, కంగ్రాట్స్ రష్మిక అండ్ నితిన్. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు సరి అయిన హిట్ కొట్టాలని. ఏదో మేము శ్రీనివాస కళ్యాణం కొడతామనుకున్నాం కానీ క్యాచ్ ఇచ్చేసాం. సో అప్పుడే ఈ కథ గురించి జరుగుతుంది. సో అట్లీస్ట్ మళ్ళీ సినిమా సిక్సర్కి వెళ్ళినందుకు ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నితిన్కి, సో కంటిన్యూ చేయి నితిన్ ఇలాంటి మంచి సినిమాలతోని. అండ్ ఆడియన్స్ ఎస్పెషల్గా మొన్న డిసెంబర్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిరోజు పండుగ మంచి ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమా మ్యూజికల్గా సూపర్ హిట్ చేశారు. అలాగే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు అలా వైకుంఠపురంలో కానీ ఇటు సర్లేరు నీకెవరు ఎంటర్టైన్మెంట్తో పాటు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల సూపర్ హిట్ చేశారు. ఈరోజు భీష్మ. సో ఫన్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో, నవ్వుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes సినిమా ఉంటే 1.5 hour ఎంటర్టైన్మెంటే ఫీల్ చేశారు. సో ప్రేక్షకులకి చూడని వాళ్ళకి నేను చెప్పేది, మీరు సినిమాకి వెళ్తే డెఫినెట్గా ఫుల్ నవ్వుతూ బయటకు వస్తారు. అదే day 1 నుంచి సినిమాకు క్యారీ అవుతున్న టాక్. సో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని, చాలా బాగా చేశారు వీళ్ళు వాళ్ళని కాదు, అటు టెక్నీషియన్స్ కానీ ఇటు ఆర్టిస్టులు కానీ అందరూ నవ్విస్తూనే ఉన్నారు సినిమాలో. నాకు పర్సనల్గా నేను చెప్పాను, పోలీస్ ఆఫీసర్ గారి డాటర్ అండ్ నితిన్ మధ్యలో, ముగ్గురు మధ్యలో ఒక సెల్ ఫోను కాన్వర్సేషన్ జరుగుద్ది ఫస్ట్ హాఫ్లో. అసలు అది నేను చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అలాగే సెకండ్ హాఫ్లో ఒకటి టన్నెల్లో ఒక కిస్ సీన్ ఉంటుంది, సో థియేటర్ అంతా ఊగుతుంది అన్నట్టు. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ ఫిల్ చేశాడు డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్గా. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి యూత్, సినిమా చూసి ఎగ్జామ్స్ రాయండి, ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ సినిమా చూడండి, ఆ స్ట్రెస్ తగ్గుద్ది. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.